ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు సాగుబాట పట్టారు. రావెప్పు ప్రోగ్రాంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల నుంచి సాగు మెలకువలను తెలుసుకుంటున్నారు. 3 నెలల పాటు నెల్లూరు, సంగం, ఆత్మకూరు ప్రాంతాల్లో పొలాలను పరిశీలించారు. వరి, పత్తి, పొగాకు, వేరుశెనగ పంటల సాగు పద్ధతులు, మార్కెటింగ్ విధానం, రైతుల అనుభవాలను తెలుసుకుంటున్నారు. పుస్తకాల ద్వారా వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అవగతం చేసుకుంటున్నారు. రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, పంట ఏ విధంగా సాగు చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా యాజమాన్య పద్ధతులు తీసుకుంటున్నారా, మార్కెటింగ్ ఏ విధంగా ఉంది, యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటిస్తున్నారా లేదా, ఇవి తెలుసుకోవడానికి మనం థియరిటికల్గా తరగతిలో జరిగేది వేరు, ఇక్కడ వచ్చి రైతుల దగ్గర ఉండి పని చేసేది వేరు. 4th ఇయర్లో మాకు రావే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దాని పార్ట్ పరంగా మేము ఇక్కడ ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని రైతులతో ఉండి వాళ్ళు ఎలా పండిస్తున్నారు, ఏం చేసి ఎలా పంట విత్తినట్టు నుంచి చివరి దశ వరకు హార్వెస్ట్ చేసే వరకు ఎలా చేస్తున్నారని తెలుసుకోవాలి. అధికంగా చూసినట్లయితే అందరూ ఎక్కువగా కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ మరియు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇవి వాడడం వల్ల మనము తినే ప్రోడక్ట్స్లో రసాయనం ఉండడం వల్ల మనకు చాలా జబ్బులు మరియు రోగాలు వస్తున్నాయి. ఇది తగ్గించడానికి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మనము పంటలు పండించినట్లయితే చాలా వరకు ఈ జబ్బులు రోగాలు రాకుండా నివారించుకోవచ్చు. ఏ రసాయనికలు ఎరువులు వాడకుండా, మనము కృత్రిమ ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువును మరియు FIM, కంపోస్టు, జీవన ఎరువులు వాడడం వల్ల పంటను కూడా పండించవచ్చు మరియు పంట ఆరోగ్యంగా ఉంటుంది. సాగులో అందివస్తున్న నూతన పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తూ రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు పలు సూచనలు తెలియజేశారు. వ్యవసాయ విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, లాభసాటిగా పంటలు పండిస్తామని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేము ఏరువాక కేంద్రం కింద ఉన్నాము. రైతులకు ఏం నేర్పించాలి, వాళ్ళు చేసే పద్ధతులను మేము నేర్చుకొని, వాళ్ళకి అవసరమయ్యే పద్ధతులను కళాశాలలో మేము నేర్చుకున్న వాటిని వాళ్ళకి నేర్పించి ఇలా రైతులకి ఉపయోగపడే విధంగా మేము చేస్తున్నాము. ఇక్కడికి రావడం వల్ల రైతు ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత కష్టమవుతుందో మాకు తెలుస్తుంది. 4వ సంవత్సరంలో రావే పార్ట్ ఉంటుంది. దీనిలో భాగంగా రైతులు ఏం పని చేస్తున్నారు, పంటలు ఎలా పండిస్తున్నారు, ఇంకా ఏమైనా పంటలో తెలుసుకోవాల్సిన మెలకువలు ఏమైనా ఉంటే వాటిని మేము నేర్చుకుంటాము. మాకు తెలిసింది వాళ్ళ ద్వారా చెప్పుకుంటాం. రావే ప్రోగ్రామ్ కింద మేము ఈ విలేజ్కి అలాట్ అయ్యాము. ఈ అగ్రికల్చర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్, అంటే ఫార్మర్స్ ఏ విధంగా వ్యవసాయంలో కష్టపడుతున్నారు అనేసి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అంటే వ్యవసాయం అంటే కష్టము, మా పిల్లలు వేరే చేయాలి, వాళ్ళ పిల్లల్ని మీరేం చదివిస్తారంటే ఇంజనీరింగ్ అంటారు, డాక్టర్స్ అంటారు, అంతేగాని మళ్ళీ వ్యవసాయం చేపించాలనేసి ఎవరు చెప్పరు. ఎప్పటి నుంచి వింటున్నా కానీ వాళ్ళు అంటే కష్టపడుతూనే ఉన్నారు. ఏ ఫార్మర్ కూడా మాకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి, మేము చాలా డెవలప్ అయిపోతున్నామని ఏం చెప్పట్లేదు. సో ఈ అగ్రికల్చర్ తీసుకోవడానికి ఇవి ఎలా చేస్తున్నారు వాళ్ళు, దీంట్లో వాళ్ళకి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు. మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, మేము థియరీలో చదువుకుంది చాలా తక్కువ, ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చదవడం వేరు, పొలాల్లో పని చేయడం వేరు, పని వేరేగా ఉంటుంది. ఇక్కడ మాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, అంటే ఫార్మర్స్ మాకు టీచర్స్ లాంటి వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి ఎంతో తెలుసు, ఎంతో నాలెడ్జ్ ఉంది, అది మేము నేర్చుకుంటున్నాము. ఒకటి మాకు తెలిసింది కొన్ని కొన్ని పద్ధతులు, అంటే విత్తన శుద్ధి, ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఈ ట్రాప్స్ పెట్టడము, ఇలాంటి వాటితో ఏమైనా బాగు చేసుకునేవి వాళ్ళకి చెప్తున్నాము అన్నమాట. గ్రామాల్లో వ్యవసాయ విద్యార్థుల రాకతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సాగు విధానాలను వారికి చెప్పడంతో పాటు వారు చెప్పే విషయాలను ఆచరిస్తున్నామంటున్నారు. అగ్రికల్చర్ పిల్లకాయలు మన దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవడం, వాళ్ళు ఇంట్రెస్ట్గా వస్తున్నారు. చెప్పంగానే పొలంలో పని ఉందనగానే వాళ్ళు ఉదయాన్నే మా కాడికి ముందు వచ్చేస్తున్నారు, వచ్చి వాళ్ళు పని నేర్చుకుంటున్నారు. వాళ్ళ మేడం కాడ కూడా మా సలహాలు చెప్పిస్తున్నారు. ఇతరం కాడించి అన్ని వాళ్ళు సలహాలు అడుగుతున్నారు. వాళ్ళకి మనం వేసేది మనం వాళ్ళకి చెప్తున్నాం. ఇప్పుడు ఈ పత్తి వేసాం, ఇది దీనికి వాళ్ళు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా చేయాలని అడిగారు. దుక్కికి మంచిగా ఈ విధంగా అడిగారు, చెప్పాము. విత్తనాలు ఇన్ని కావాలని అడిగారు, వాటి విత్తన శుద్ధి అడిగారు, వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొన్ని మాకు చెప్పారు, దాని ప్రకారం మేము చేస్తాము. ఈ కలుపులు తీయడం అనేది ఎట్లాగా, దుక్కి చేసిన తర్వాత పిండి ఎలా వేయాలని అడిగారు, వాటి విషయం చెప్పి అదే వాళ్ళు తెలిసిన సలహాలు కొన్ని, ఇది విత్తన శుద్ధి చేసుకోండి అని చెప్పండి అని చెప్పారు. అది ప్రకారం కొన్ని చేసాము, కొన్ని మా ప్రకారం చేస్తాను, వాళ్ళు కూడా కొన్ని ఆలోచించి చేస్తున్నారు. వ్యవసాయ విద్యార్థుల క్షేత్ర పర్యటన ఇటు విద్యార్థులకు అటు రైతులకు ఉపయుక్తంగా ఉంటుందంటూ అధ్యాపకులు సైతం చెబుతున్నారు. ఇలాంటి వాటితో రైతులకు సాంకేతికత, ఎరువుల వినియోగం, సహజసిద్ధ విధానాలు వంటి వాటిపై అవగాహన కలుగుతుందంటూ చెబుతున్నారు.